రీసెంట్గా ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ అంటే 2019-20, 2020-21 మరియు 2021-22 సంవత్సరాలకు సంబంధించినటువంటి కాక్ రిపోర్ట్స్, అదేవిధంగా ఈ సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేట్స్, 2022-23 సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేట్స్, ఇవన్నీ కూడా పరిశీలించి చూసినట్లయితే జగన్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అధోగతి పాలైంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కరించాము గతంలో, కానీ ఇప్పుడు సమస్యలు సృష్టించేటువంటి విధానమే కాకుండా ఆర్థిక వ్యవస్థని, అదేవిధంగా ఫైనాన్షియల్ సిస్టమ్ని కొలాప్స్ చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అది వివరాలు మనం చూసినట్లయితే ఫస్ట్ అప్పుల గురించి ఒకసారి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఎంచేత వివిధ రకాలైనటువంటి రిపోర్ట్స్ వివిధ రకాలైనటువంటి మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతకుముందు కాగ్ రిపోర్ట్స్లో కనిపిస్తుంది, ఆర్బీఐ డైరెక్షన్స్లో కనిపిస్తుంది, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో కనిపిస్తూ ఉంది. అంచేత ఇన్ని రకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడితే ముఖ్యంగా ఆర్థిక విధానాల్లో ఈనాడు రాష్ట్రం వాటిని పట్టించుకోకుండా ఊరికే ఊకతంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకు మనం చూస్తే అప్పులు, ఓపెన్ మార్కెట్ బారాయింగ్స్, ఇది నేను 3 సిఏజీ రిపోర్ట్స్, అదేవిధంగా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తీసుకుని అనాలసిస్ చేశాను. చేస్తే ఓఎంబి ఓపెన్ మార్కెట్ బారాయింగ్స్ ఈ 5 సంవత్సరాల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూస్తే ఇంచుమించు 5 సంవత్సరాల్లో మనకి 250,000 కోట్ల రూపాయలు ఓఎంబి ఓపెన్ మార్కెట్ బారాయింగ్స్ అవుతున్నాయి ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమయ్యే టైంకి. అదేవిధంగా ఆఫ్ బడ్జెట్ బారాయింగ్స్ 5 సంవత్సరాల్లో కూడా ఇంచుమించు చూస్తే 500,000 కోట్లు అవుతున్నాయి. అంచేత ఇవి కాకుండా మనం చూస్తే వేజ్ అండ్ మీన్స్ కానీ, అదేవిధంగా ఓడీ కానీ, అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ ఎలవెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ 3 కూడా మనం కలిపి చూస్తే ఈ 5 సంవత్సరాల్లో మరొక 500,000 కోట్లు దగ్గరికి ఈనాడు చేరబోతున్నాయి. అంటే ఈ 3 ఓఎంబి, అదేవిధంగా ఓబిబి, అదేవిధంగా వేజ్ అండ్ మీన్స్, ఓడీ స్పెషల్ డ్రాయింగ్ ఎలవెన్స్, ఈ 3 కలిపి చూస్తే మనం ఈ 5 సంవత్సరాల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమయ్యే టైంకి 12,50,000 కోట్ల రూపాయలు చేరుకునే ప్రమాదం ఉంది అప్పులు. అంటే ఇటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా మనం చూస్తే అవుట్స్టాండింగ్ డెట్, అంటే 2018-19 వరకు ఇంచుమించు 2056 నుంచి చూస్తే దాదాపు 2,57,000 కోట్లు అవుట్స్టాండింగ్ డెట్ బడ్జెట్లో చూపిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే చూస్తే ఇంచుమించు 12,50,000 కోట్ల రూపాయలు ఈనాడు అప్పులు చేరుతాయి 24 మార్చి గట్ట. అంటే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి మన ఫైనాన్షియల్ సిస్టంలో ఉంది. ఇదే కాకుండా మనం చూస్తే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆర్బీఐ అలర్ట్ చేస్తున్నారు తప్ప ఏ విధమైనటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేయడం లేదు. ఇంకా అప్పులకు పర్మిషన్ ఇస్తూనే ఉంది ఆర్బీఐ. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సైలెంట్ స్పెక్టేటర్స్ అయ్యారు తప్ప ఇటువంటి దుస్థితి రాష్ట్రంలో ఏర్పడితే వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటలేరు. అదేవిధంగా వీళ్ళేదో చాలా గొప్పగా చేశామని చెప్పుకుంటే పెర్ క్యాపిటల్ డెట్ చూస్తే ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఇంచుమించు 475,000 రూపాయలు పెర్ క్యాపిటల్ డెట్ ఉంది. అంటే ప్రభుత్వం చేసినటువంటి అప్పు ప్రతి సిడిదిన మీద ఉండేటువంటి భారం 475,000 రూపాయలు 5 సంవత్సరాలకి. అదేవిధంగా ఇవి కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ మళ్ళీ దాదాపు 15,000 కోట్ల రూపాయల వరకు కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్, పవర్ ఛార్జెస్ కానీ, ఆర్టీసీ ఛార్జెస్ కానీ, అదేవిధంగా ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ వాళ్ళ
అధిక భారం కానీ ఇవన్నీ చూస్తే ఈ 5 సంవత్సరాలు అంటే ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పుడు మనకు సెకండ్ హైయెస్ట్ కంట్రీ, ఇంకా 8.5% ఇన్ఫ్లేషన్ ఉంది. అదేవిధంగా తెలంగాణ చూస్తే 8.7-8% వాడుతుంది, అంటే సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనివల్ల కూడా ధరలు విపరీతంగా పెరిగాయి, పెట్రోల్ ఛార్జెస్ కానీ, అదేవిధంగా ఈవెన్ ఏది చూసినప్పుడు లిక్కర్ ప్రైసెస్ కానీ మిగతా అని చూస్తే, అంటే దీనివల్ల మనకి దాదాపు 5 సంవత్సరాల్లో 75 వేల కోట్ల రూపాయలు మనం చూస్తే అదనంగా పెరిగాయి. అంటే అది ఈ రెండు కూడా పర్ క్యాపిటల్ డెట్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ కలిపితే మనకి దాదాపు 550,000 రూపాయలు అదనంగా ప్రజల మీద భారం పడింది ఒక్కొక్కరి మీద. అంటే పెర్ క్యాపిటల్ డెట్ అంటే ఒక్కొక్క సిటిజన్ మీద, ఒక్కొక్క వ్యక్తి మీద దాదాపు ఈ రెండు కలిపితే 550,000 కోట్ల రూపాయలు పడ్డాయి. సారీ, 550,000 రూపాయలు పడ్డాయి. ఇవి అధికారిక భారం. అంటే అప్పులు తేవడం, అధికంగా అప్పులు తేవడం వల్ల వ్యక్తుల మీద ఏ విధంగా భారం పడుతుంది, ప్రభుత్వం మీద భారమే కాదు వ్యక్తుల మీద ఏ విధంగా భారం పడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మేము చాలా ఇవన్నీ ఖర్చు పెడుతున్నాం, డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అని చెప్తున్నారు. వాటిలో చూస్తే టోటల్ 1 ఇయర్కి దాదాపు యావరేజ్గా ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలే, యావరేజ్ మీద 54,000 కోట్ల రూపాయలు వీళ్ళు యావరేజ్ మీద డిబిటి ఖర్చు పెడుతున్నారని అనుకున్నాం వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూస్తే. ఆ విధంగా చూస్తే 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి 270,000 కోట్ల రూపాయలు డిబిటీకి వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు పూర్తయితే. ఈ విధంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి డిబిటీ ఏదైతే ఉందో దానివల్ల 270,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. ఆ విధంగానే పెర్ క్యాపిటల్ డిబిటీ కూడా చూస్తే అది కూడా మనం ఆలోచిస్తే దాన్ని కూడా పెద్దగా పెర్ క్యాపిటల్ డిబిటీకి పెద్దగా వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి సందర్భం కనపడలేదు. కానీ ప్రచారం అంటే చేసుకుంటున్నారు, కానీ అందుకని ఇంతకుముందు కూడా నేను చెప్పాను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్లో మన స్థానం 13వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 19వ స్థానంలో ఉన్నాం. ఈ విధంగా పవర్టీ రైజ్ అవుతుంది, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి. ఈ విధమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మేము చేసామని ఘనంగా చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు చేసినటువంటి డబ్బు, ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎక్కడికి వెళ్ళిందని చూస్తే పూర్తిగా ప్రజలకు వెళ్ళలేదు అనేటువంటి చాలా స్పష్టం అవుతుంది. అది ఈ మధ్యన పేర్కొన్నారు. నేను చేతంటే 2019-20 కాగ్ రిపోర్ట్లో 48,000 కోట్ల రూపాయలు మిస్అప్రోప్రియేషన్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయనేటువంటి ఆ రిపోర్ట్లో చెప్పారు. నిన్న చేసినటువంటి ఏదైతే 21-22 కాగ్ రిపోర్ట్లో మనం చూస్తే 118,000 కోట్ల రూపాయలు అకౌంట్స్ చెప్పలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా 2020-21లో కూడా ఇంచుమించు 100,000 కోట్ల రూపాయల వరకు కూడా అకౌంట్స్ చెప్పలేదని, ఈ విధంగా ఈ అమౌంట్ అంతా ఎక్కడ పోయిందని దానికి సమాధానం లేదు. కార్పొరేట్ లోన్స్ తెచ్చుకోవడమే తప్ప అవి ఏ విధంగా సద్వినియోగపడుతున్నారు కానీ తెలియకపోవడం వల్ల, అకౌంట్స్ చెప్పడం వల్ల కాగ్ అనేక సార్లు హెచ్చరించినప్పుడు కూడా చెప్పలేదు. అంటే దీని ఉద్దేశం ఇది మిస్అప్రోప్రియేషన్ అయింది అనేటువంటి చాలా పగడ్బందీగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దానికి లెక్కలు ఎప్పుడైతే చెప్పడం లేదో మిస్అప్రోప్రియేషన్కి ఎక్కువ చోటు ఉందనేటువంటిది నా ప్రస్తుత వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అదేవిధంగా రిపోర్ట్స్ కూడా అట్లాగే ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తే దీనివల్ల మనకు చూసేది ఏంటంటే ఈ అప్పులు పెరగడం వల్ల, అదేవిధంగా ఈ విధంగా రావడం వల్ల మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరుగు. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు విపరీతంగా పెరుగుతుందంటే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, ఉదాహరణకి చాలా విషయాలను కానీ ఉదాహరణ చూస్తే అప్పులు ఎక్కువ అవడం వల్ల ఇంట్రెస్ట్ పేమెంట్స్ ప్రిన్సిపల్ అమౌంట్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే దాదాపు 35,000 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ అదేవిధంగా ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి పే చేస్తున్నారు. కానీ ఇవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత 5 సంవత్సరాల అంతానం చూస్తే 100,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసేటువంటి పరిస్థితి భవిష్యత్ ప్రభుత్వాలకు వస్తుంటుంది. అంచేత అంత అమౌంట్ మనం పే చేయగలిగినటువంటి శక్తి మనకు లేకపోయినప్పుడు కూడా అటువంటి దారుణమైనటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావడం అనేటువంటిది చాలా ఇది ఇబ్బందికరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ఈనాడు అప్పులు ఎందుకు తెస్తున్నామంటే అప్పులు తెచ్చేది కూడా డెట్ రీపేమెంట్కే ఎక్కువ పోతుంది. దాదాపు 48%
ఇంచుమించు ఇప్పుడైతే యాజ్ ఆన్ టుడే 48% వరకు కూడా ఏదైతే ఉందో అప్పులు పే చేయడానికే పోతుంది. భవిష్యత్తులో ఇది 50% దాటినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే మన బడ్జెట్లో ఆల్మోస్ట్ మనం తెచ్చేటువంటి అప్పులో 50% వరకు కూడా డెట్ రీపేమెంట్ కానీ మనం పోయినట్లయితే ఇంకా మనకు మిగిలేది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మిగిలే దాంట్లో చూస్తే ఇది అన్ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ ఒక పాయింట్ ఇప్పటివరకు చెప్పింది. ఇంకొకటి అడ్వైజర్స్ కార్పొరేషన్ చైర్మన్లు తీసుకుంటే అసలు అడ్వైజర్స్ ఎందుకు పెట్టారో మరి ప్రభుత్వానికి తెలియాలి. ఏ ఎక్స్పర్టైజ్ ఉందని వాళ్ళు పెట్టారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పొలిటికల్ అడ్వైజర్ అయితే అక్కడ పొలిటికల్ అడ్వైజర్కి గవర్నమెంట్ అమౌంట్ ఎక్స్చెక్కర్ నుంచి పే చేయవలసినటువంటి పరిస్థితి లేదు, పే చేయటం వీలు లేదు. ఆయన పొలిటికల్ అడ్వైజర్, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజర్స్కి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి పబ్లిక్ మనీని పే చేయడం అనేటువంటిది అసందర్భమైనటువంటి విషయం. వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎంతమందినైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ పార్టీ పే చేయాలి, వాళ్ళ నాయకులు పే చేసుకోవాలి తప్ప. ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా మిగతా అడ్వైజర్స్, నెంబర్ ఆఫ్ అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళు చేసే పని ఏమీ లేదు. వాళ్ళలో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది తక్కువ. అదేవిధంగా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళు లేకుండా వీళ్ళు అడ్వైజర్స్ అని పెట్టి వాళ్ళకి జీతాలు, కార్లు, బంగ్లాలు మొత్తం అంతా అమౌంట్ చేస్తే ఈజ్ ఇట్ నాట్ అన్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అనేటువంటి అదొక రెండో ప్రశ్న. అంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఎక్కువ శాతం అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కే పోతుంది. దానివల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా దాదాపు ఎవ్రీ ఇయర్ 20% పెరుగుతూ ఉంది రెవెన్యూ ఎక్స్పెండిచర్. దానివల్ల ఏంటంటే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల అప్పులు చేసిన ఎక్కువగా కూడా మనం చూస్తే దీనికి డెట్ రీపేమెంట్ పోతుంది. అదేవిధంగా అడ్వైజర్స్కి సరే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు బలహీన వర్గాలకి, దానికి పెద్ద అబ్జెక్షన్ లేదు. కానీ కార్పొరేషన్ మీరు ఇచ్చిన అమౌంట్లు ఎంత, అదేవిధంగా కార్పొరేషన్ ఇచ్చిన అమౌంట్ నుంచి పేదవాళ్ళకి ఖర్చు పెట్టింది ఎంత, ఇవన్నీ కూడా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. దాటవేత కార్యక్రమాలే చేస్తాం. అంచేత చైర్మన్ పదవులు ఇచ్చారు కానీ వాళ్ళకి ఆఫీసులు లేవు, కుర్చీలు లేవు, అదేవిధంగా వాళ్ళకి సౌకర్యాలు లేవు. అదేవిధంగా ప్రజలకు ఆ కార్పొరేషన్ ద్వారా పైసా కూడా లోన్లు కానీ మిగతా ఆర్థిక సహాయం కానీ రావడం లేదు. ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ అన్నీ కూడా రద్దు చేశారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లేదు, అదేవిధంగా యువతకి ఇచ్చేటువంటి స్కీమ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్కి ఏ విధమైనటువంటి ఫైనాన్సెస్ చేయలేదు. ఆ చేయకపోవడం వల్ల ఈ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా, పేదవాళ్ళకి ఎవరికి కూడా లోన్స్ కూడా రావాలి. దానివల్లే ఈనాడు పేదరికం పెరగడం జరిగింది, అదేవిధంగా అసమానతలు పెరగడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఇక మూడోది కూడా చూస్తే ఈ యొక్క పబ్లిక్ మనీ తోటి వాలంటీర్స్ని పెట్టుకున్నాం. ఇవి అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ దీన్ని పబ్లిక్ మనీ తోటి అంటే ప్రజల యొక్క ధనంతో వాలంటీర్స్ని పెట్టుకుని వాలంటీర్స్లో రాజకీయాలు చేయిస్తారు. అంటే ఇది ఎంతవరకు సమం అనేటువంటిది ప్రజల్లో క్వశ్చన్ చేస్తున్నారు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ క్వశ్చన్ చేస్తున్నారు, మీడియా కూడా క్వశ్చన్ చేస్తున్నట్టు సంగతి తెలుసు. అంచేత వీళ్ళు ఒకవేళ వాలంటీర్స్ పెట్టుకోవాలి వాళ్ళు పార్టీ పరంగా అంటే పార్టీకి ఉపయోగపడాలంటే వాళ్ళ డబ్బుతో పెట్టుకోవాలి, వాళ్ళ పార్టీ డబ్బుతో. కానీ ప్రజాధనంతో ఏమో వాలంటీర్స్ని పెట్టుకుని వాళ్ళ చేత పనులని, పార్టీ పనులని చేయించుకోవడంలో కూడా ఇట్ లీడ్స్ టు ది అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. ఈ విధంగా మూడు సందర్భాల్లో కూడా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ప్రజల మీద భారం పడింది, రాష్ట్రం మీద భారం పడింది, రాష్ట్రం దివాళా స్థితిలో ఈనాడు చేరుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారకులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం ఏదైనటువంటి సందేహం లేదు. మనం చూస్తే ఈ మధ్యన ఈ కాగు లెక్కల ప్రకారంగా డీటెయిల్గా బుక్కుల్లో చూస్తే ఇంచుమించు ఇది కొన్ని లోన్స్కి మారిటోరియం ఉంటుంది ఎవరు తెచ్చినప్పుడు కూడా. ఆ మారిటోరియం టైం కూడా అయిపోతూ ఉంటాయి. ఒక లోన్ 5 సంవత్సరాలకు ఉండే, 8 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు మారిటోరియం ఉండేటప్పుడు ఇది చూస్తే వీళ్ళు అలర్ట్ చేస్తున్నారు. కాగ్ రిపోర్ట్ 2034 ఉన్నటువంటి మారిటోరియమ్స్ అన్నీ కూడా పూర్తయిపోతాయి. అప్పటి నుంచి రీపేమెంట్, ఫుల్ రీపేమెంట్ పెరుగుతుంది అని అంటే రాబోయేటువంటి సంవత్సరాలు ఎంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాం. అసలు డెవలప్మెంట్కి కానీ అదేవిధంగా వెల్ఫేర్కి కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితిలో పుట్టి ప్రభుత్వాలను నడపడానికే అవకాశం ఉండేటువంటి పరిస్థితులకు మనం వెళ్ళబోతున్నాం. ఈనాటి పరిస్థితి చూస్తే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే యావరేజ్ మీద 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఎవరి ఇయర్ ఇప్పటివరకు ఉన్నటువంటి లెక్కలో. ఒక సంవత్సరం 12,000 అని చెప్తున్నారు, ఒక సంవత్సరం అకౌంట్లు చెప్తున్నారు, సిఏజీ అకౌంట్.
ఒక సంవత్సరం ఈ సంవత్సరం అయితే 18,000 కోట్లు అని చెప్తున్నారు. బట్ అది రివైజ్ ఎస్టిమేట్స్. ఫైనల్ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి ఆ 18,000 కూడా ఉంది. యావరేజ్ మీద చూస్తే 15,000 కోట్లు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే, దాంట్లో కూడా ఇంకా ఎంప్లాయీస్కి అంటే కొత్తగా స్కీమ్ మొదలెట్టినప్పుడు కొత్త ఎంప్లాయీస్ మీద రిక్రూట్మెంట్ జరుగుతుంది. సపోజ్ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి పోతూ అసలు ఖర్చు పెట్టింది చూస్తే చాలా జీరో. ఉదాహరణకు R&D కానీ ఇంకొక ఇరిగేషన్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ చూస్తే ఆ అకౌంట్లు చూస్తేనే భయం వేస్తుంది. అంటే వీళ్ళకి పేరుకి చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఖర్చు పెట్టకపోవడం. ఈనాడు రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఆల్మోస్ట్ అదొక అధ్వాన పరిస్థితిలో ఉంది, అదొక పరిస్థితిలో ఉంది. కనీసం రోడ్లు కూడా వంతలు వేయనటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇయర్ చూస్తే R&Dకి 190 కోట్లు ఖర్చు పెట్టారు ఈ కాగ్ రిపోర్ట్స్ ప్రకారం. 190 కోట్లతో ఏమొస్తుందండి R&Dకి అనేటువంటిది పెద్ద ప్రశ్న. సరే ఇట్లాగ మనం చూసినప్పుడు ఈ రాబోయేటువంటి రోజుల్లో అప్పులకి రీపేమెంట్ చేసే భారం విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పా, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు రాను తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనకి వర్కులు లేకపోతే జనాలకు పనులు ఉండవు, జనాలకు పనులు లేకపోతే వాళ్ళకి పేమెంట్స్ ఉండవు, వాళ్ళకి ఆదాయం ఉండదు, ఆదాయం లేకపోతే ఎకానమీ సర్క్యులేట్ కాదు, ఈ ఎకానమీ పెరగడానికి అవకాశం లేదు. అందుకనే నేను ఇంతకుముందు కూడా చెప్పాను GST అనేది సెపరేట్ ఇష్యూ, సెపరేట్గా మాట్లాడే సందర్భం ఉంటుంది. అంతేకాదు ఈ రోజున ఓవరాల్గా GSTP ఈ 4 సంవత్సరాల్లో -1.8% ఉంది. కానీ వీళ్ళు ఘనంగా కరెంటు ప్రైసెస్ చెప్పుకుంటూ చాలా ఎక్కువ ఉంది అనేది ఒక ఇయర్ బాగున్న ఇయర్లో వాళ్ళు బాగుందని చెప్పుకుంటున్నారు తప్ప, ఓవరాల్గా గత తెలుగుదేశం ప్రభుత్వం 4 ఇయర్స్ తోటి ఈ 4 ఇయర్స్ కానీ పోల్చి చూసుకుంటే -1.8% GSTP గ్రోత్ ఉంది కాన్స్టెంట్ ప్రైసెస్ ప్రకారంగా. ఈ విధంగా రెవెన్యూస్ పెరగవు. రెవెన్యూస్ పెరగాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి, అదేవిధంగా దానికి తోడుగా GSTP పెరగాలి. GSTP పెరిగితే, గ్రోత్ పెరిగితే మీకు రెవెన్యూస్ వస్తాయి. అంటే భవిష్యత్తులో రెవెన్యూస్ పెరగవు, అప్పులు పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈనాడు మన రాష్ట్రం ఉంది. దీన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా కానీ వీళ్ళు చేసినటువంటి మిస్యూజ్, మిస్అప్రోపరియేషన్ ఆఫ్ ఫండ్స్ చేస్తున్నారు, అదేవిధంగా డైవర్షన్ చేస్తున్నారు సెంట్రల్ ఫండ్స్. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వీళ్ళు ఏమీ పెద్దగా కంచి పెట్టడం లేదు. అదేవిధంగా అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారో అవి కూడా చేయలేకపోతున్నారు. ఈ విధంగా సెంట్రల్ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒకటి సెంట్రల్ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు, రెండు మిస్యూజ్ అవుతున్నాయి, అదేవిధంగా 3 మిస్అప్రోపరేషన్ అయ్యేటప్పుడు వీళ్ళు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా RBI కానీ సైలెంట్గా ఉంటున్నారు. ఒకవైపు రిపోర్ట్స్ కూడా కాగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, అదేవిధంగా మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ పరిధిలోకి ఎందుకు తీసుకోవట్లేదు? ఊరికే పేరుకు డైరెక్షన్స్ ఇస్తున్నారు తప్ప RBI ఎందుకు అలర్ట్ చేసి సరి అయినటువంటి చర్య తీసుకోవట్లేదు అనేటువంటి ఒక ఇది. అంచేత నేను రిక్వెస్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వం కానీ RBI అని రిక్వెస్ట్ చేసేది, ఇది సెటరైట్ చేయవలసిన ఫైనాన్షియల్ సిస్టమ్ను సెటరైట్ చేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం ఉంటుంది అనేటువంటి. దానివల్ల నష్టపోయేది యూత్ నష్టపోతారు, బలహీన వర్గాలు నష్టపోతారు. అంచేత ఇటువంటి టర్మాయిల్ నుంచి, ఇటువంటి క్రైసిస్ నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేటువంటి బాధ్యత RBIది, కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఇంత సర్వనాశం చేసినటువంటి ఏదైతే ఇంత దుర్బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించవలసిన బాధ్యత కూడా ఉంది. ఆ విధంగా ఇవి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా బేసింగ్ ఆన్ 3 CAG రిపోర్ట్స్, 1 బడ్జెట్ ఇప్పుడు రీసెంట్గా పెట్టినటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్, అదేవిధంగా భవిష్యత్తులో ఒక ఇయర్ ప్రదర్శన ఎట్లా ఉంటుంది రాబోయేటువంటి రోజులు అనేటువంటి చేసి నేను అనాలిసిస్ చేసి చెప్పినటువంటి విషయాలు ఇవి. ఆల్మోస్ట్ 99% ఫ్యాక్ట్స్ కిందనే నేను ధృవీకరిస్తున్నా. అంచేత ఇప్పుడు ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ కానీ, ఫైనాన్షియల్ సిస్టమ్ కానీ, కాన్స్టిట్యూషనల్ వయలేషన్స్ కానీ, FRBM వయలేషన్స్ కానీ, ఇన్ని వయలేషన్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, RBI కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకుని బుద్ధి చెప్పవలసిన బాధ్యత. థ్యాంక్ యూ అండి.